హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను షీర్ ప్లస్ చియా సీడ్స్ రెండు కలిపి చేశాను. చియా సీడ్స్ కూడా మనకు చాలా చలవ చేస్తుంది ఒంటికి. ఒకసారి చేసి చూడండి. ముందుగా ఒక 4 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కండి. వాళ్ళు ఈ లోపల మనం కాజు, బాదం, పిస్తా, ఆక్రోట్, సారపప్పు ఇవన్నీ ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇవి ఒక అరకప్పు వరకు ఉంటాయి. మనం ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది ఇది స్వీటు. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగగానే మనం వీటి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేతిలో మనం షీర్ ఇది ఈ షీర్ ఒక కప్పు వరకు వేసేసుకోవాలి. ఇది రంజాన్ టైంలోనే దొరుకుతుంది, చాలా సన్నగా ఉంటుంది. జస్ట్ ఒక్క నిమిషం వేయించుకోవాలి, చాలా తొందరగా మాడిపోతుంది. ఇలా వేయించుకొని ఇందులో ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి. అర లీటర్ పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. సేమియా ఇలా కొంచెం ఉడకగానే మనం 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. సేమియా ఇలా కొంచెం పొంగొస్తుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఉడికితే గట్టిగా అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. 4 యాలకులు 1/2 స్పూన్ షుగర్ కలిపి పొడి కొట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు చియా సీడ్స్ 1/2 గంట ముందు నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినొచ్చు చల్ల చల్లగా. చాలా సింపుల్గా అయిపోతుంది, డ్రై ఫ్రూట్స్ ఒక్కటే కట్ చేసుకోవడం పని. కానీ ఇవి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. షీర్ చియా సీడ్స్ పాయసం షీర్ కుర్మా రెడీ.